డూ వన్ థింగ్ బికాస్ లైక్ మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు ఏదైనా పెద్ద పని స్టార్ట్ చేయాలి, పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా ఉంది, ఐదర్ లైక్ అది పెద్ద ప్రాజెక్ట్ బిజినెస్లో అయినా కానీ, జాబ్లో అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, మన లైఫ్లో ఎలాంటిదైనా కానీ ఒక పెద్ద పని చేయాలి అంటే, స్టార్ట్ చేయాలంటే మనకి ముందు భయం వేస్తుంది. అండ్ భయం కాకుండా దాంతోపాటు అంటే ఇంత పెద్ద పని చేయాలా లేకపోతే ఇన్ని ఇన్ని పనులు చేయాలా దాన్ని కంప్లీట్ చేయడానికి అంటే ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా చేయాలి, ఏది స్టార్ట్ చేయాలి, ఇంకా ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మన మైండ్లో. సో మనం ఏంటంటే మనకి సో మెనీ వేస్ కనబడుతూ ఉంటాయి, అంటే ఇది ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అనేసి ఆ థాట్స్ వస్తూ ఉంటాయి, బట్ మనం ఏం చేయట్లేదు, అది గమనించాలి. అండ్ మనం ఏంటంటే ఫోకస్ చేయలేము, ఫోకస్ ఆన్ దాట్ లైక్ సో ఇట్లా ఫోకస్ చేయలేము అనమాట, చాలా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే పిక్ వన్ థింగ్, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా, అది మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు అది స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయండి, ఒక్కటి ఒకటి చిన్నది. ఇప్పుడు ఆ పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది, సో స్టార్ట్ విత్ దాట్. బట్ మనం అసలు స్టార్ట్ చేయకపోతే ఆ పని జరగదు. సో పిక్ వన్ థింగ్, ఫోకస్ ఆన్ దాట్. సో ఒక వన్ వీక్ తీసుకోండి, ఆ చిన్న టాస్క్ ఏదైతే ఉందో ఆ పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆ చిన్న టాస్క్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఎప్పుడైతే అది కంప్లీట్ చేస్తారో యు విల్ లైక్ రియలైజ్ దట్ ఆ చిన్న టాస్క్ అయిపోయిన తర్వాత మీకు ఎనర్జీ వస్తుంది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, లైక్ హౌ కెన్ ఐ డూ, లైక్ ఏమైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడగాలి, ఆ థాట్స్ అన్ని మంచి మంచి థాట్స్ అన్ని వస్తాయి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మీకు స్టార్టింగ్ ఎనర్జీ ఉంటుంది. సో స్టార్ట్ విత్ వన్ థింగ్. సో మీరు అలా ఫస్ట్ చిన్న టాస్క్తో స్టార్ట్ చేసి ప్రతి వీక్ కంప్లీట్ చేస్తూ ఉంటే తర్వాత మనం రియలైజ్ అవుతాము ఓవర్ ద వీక్స్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ బిగ్ టాస్క్ అనేది ఏదైతే ఉందో, ఆ బిగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, బిగ్ జాబ్ ఏదైతే ఉందో, లేకపోతే మన లైఫ్లో మన ఇంట్లోనే ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా చిన్న అదేంటి కార్యక్రమం చేయాలి అంటే చాలా చాలా థింగ్స్ కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ యూ నీడ్ టు పిక్ వన్ థింగ్ అండ్ గెట్ దట్ ఎనర్జీ, గెట్ దట్ కాన్ఫిడెన్స్. సో దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను లైక్ వీకెండ్ హాలిడేస్ అండ్ డే టైమ్ లైక్ వీక్ డేస్లో ఈవినింగ్ టైమ్స్ నాకు టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాను. సో నాకు కొన్నిసార్లు అంటే చాలా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, అండ్ కమెంట్స్లో ఉంటారు కదా, కమెంట్స్లో మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు అది చేయండి ఇది చేయండి అనేసి. సో నేను కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తుంటాను, అండ్ ఆల్సో నేను అవి నోట్ చేసుకుంటాను, ఓకే వీళ్ళు దీనికోసం అడిగారు, సో హౌ కెన్ ఐ లైక్ డెలివర్ దాట్ వీడియో వెన్ అనేసి. అండ్ దాంతోపాటు ఓకే దీనికి రిలేటెడ్ టాపిక్ ఇంకొకటి ఉంది, సో నేను దీని గురించి కూడా చెప్పచ్చు, ఇది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది, ఎంటర్ప్రెన్యూర్స్ కి హెల్ప్ అవుతుంది, హౌస్ వైఫ్స్ కి హెల్ప్ అవుతుంది అనేసి నాకు చాలా చాలా ఐడియాస్ వస్తాయన్నమాట. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఇది సాటర్డే రికార్డ్ చేస్తున్నాను వీకెండ్ రోజు, సో అప్పుడు నాకు లైక్ ఆల్మోస్ట్ లైక్ 1 or 2 hours నుంచి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, పాడ్కాస్ట్ చేశాను, దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత నేను వీడియోస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఓకే అది చేయాలా ఇది చేయాలా, ఏ రోజు మండే రోజు ఏం పోస్ట్ చేయాలి, అసలు ఫస్ట్ స్టార్టే చేయకుండా నేను ఇవన్నీ థింక్ చేస్తున్నాను. థింక్ చేస్తుంటే టైం అయితే కన్జ్యూమ్ అయిపోతుంది, బట్ నేను స్టార్ట్ చేయట్లేదు. సో అందుకోసమే ఐ డిసైడెడ్ టు డూ దిస్ లైక్ పిక్ వన్ థింగ్. సో అందుకోసమే ఈ వన్ థింగ్ అనే వీడియోని క్రియేట్ చేస్తున్నాను అనమాట, డాక్యుమెంట్ చేస్తున్నాను. బికాస్ నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో నేను కూడా అంతే, ఇది నాకు వీకెండ్ అనేది చాలా చాలా పెద్ద ఇది అనమాట, బిగ్ ప్రాజెక్ట్. బికాస్ ఐఎమ్ లైక్ డూయింగ్ మై సైడ్ హజిల్ అండ్ డూయింగ్ వాట్ ఐ రియలీ లవ్. నేను ఇప్పుడు వెళ్ళి సినిమాలు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, బట్ నాకు అది చాలా టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. లైక్ ఆ సినిమా చూసిన తర్వాత కొంతసేపు హ్యాపీగా ఉంటున్నా,
మళ్ళీ నెక్స్ట్ ఏదో విధిలోకి వచ్చేస్తున్నాం. బట్ ఇలా వీడియోస్ చేయడం ద్వారా లైక్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది, హౌస్ వైఫ్స్ కానీ ఏదన్నా టిప్స్ కానీ హెల్ప్ చేస్తున్నాను అనే ఆనందంతో పాటు నా స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, నాకు కెమెరా ముందు లైక్ ఫేసింగ్ కెమెరా ఇంప్రూవ్ అవుతుంది, నా ఫియర్ ఆఫ్ స్పీకింగ్ పోతుంది. సో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ దట్ ఈస్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐఎమ్ లవింగ్ ఇట్. సో దిస్ ఈస్ మై బిగ్ ప్రాజెక్ట్ అనమాట. సో అందుకనే డిసైడ్ అయ్యా టేక్ వన్ థింగ్ అనేసి ఈ వన్ థింగ్ వీడియోని చేశాను. అండ్ సో మీరు లైఫ్లో లైక్ ఎప్పుడైనా సరే బిగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్కేరీగా ఉంటుంది, ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, అంటే అన్ని ఇన్ని పనులు చేయాలా, లైక్ ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనేసి ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. అండ్ అది మనల్ని ఎలా చేస్తుంది అంటే అసలు ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేయకుండా చేస్తుంది అనమాట, ఆ థాట్స్ కానీ అవి. సో లైక్ మళ్ళీ మనం ముందుకు కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది చేయాలా అది చేయాలా, నాకు ఆ రిసోర్స్ కావాలి, నేను ఈ పని చేయాలంటే అది ఉండాలి ఇది ఉండాలి అనేసి థింక్ చేయడమే సరిపోతుంది. వీక్స్ అండ్ వీక్స్ దానిపైన థింక్ చేయడమే సరిపోతుంది. ఎప్పుడైతే అది మనల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, సో పిక్ వన్ థింగ్ అండ్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్, ఫాలో త్రూ దాట్. సో మీరు వీక్స్ ఎప్పుడైతే ఫస్ట్ పని స్టార్ట్ చేసి చేస్తారో విత్ ఇన్ వీక్స్ ఆ బిగ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే సో యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ మై ఎంటర్ప్రెన్యూర్ అడ్వైజెస్ కానీ, మార్నింగ్ రొటీన్ వీడియోస్ కానీ, లేకపోతే ఇంకా ఎంఎస్ఇన్ యుఎస్ వాటి గురించి షేర్ చేస్తూ ఉంటాను. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ వీడియో? సో మీరు ఈ వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో కింద కమెంట్స్లో ఇవ్వండి. బికాస్ మీరు ఎప్పుడైతే కమెంట్స్లో రాస్తారో, ఎప్పుడైతే మీరు ఏదైనా రాస్తారో కమెంట్లో కానీ లేకపోతే బుక్లో కానీ రాస్తారో అది మీకు స్టిక్ అయి ఉంటుంది అన్నమాట. సో అది ఖచ్చితంగా ఆ పని మీరు చేస్తారు. సో దాట్స్ వై. Yes, let's go.